నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాలియా మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతుందని, ఎక్కడికి వెళ్లినా విద్యావంతులు యువకులు ప్రతి మండలాల్లోని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని స్వాతంత్ర అభ్యర్థి ప్రముఖ విద్యావంతుడు డాక్టర్ కంటే సాయన్న పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నాగార్జునసాగర్ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విద్యా ఉద్యోగ అవకాశాలు లేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇలాంటి వారికి మీ ఓటుతో తగిన గుణపాఠం చెప్పి ఓడించాలని మండిపడ్డారు. మాలాంటి విద్యావంతులకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలను కోరారు. అనేక తరాలుగా మీరు చూస్తూనే ఉన్నారు, మన తాతలకు చదువు లేదు కాబట్టి మన తాతలు మోసపోవడానికి అవకాశం ఏర్పడింది, మన తండ్రులకు అంతంత మాత్రమే చదువు ఉంది, ఇవాళ మనం చదువుకుంటున్నాం, చదువుకోవడం వల్లనే అర్థమవుతుంది అసలు ఎక్కడ లోపం ఉంది ఈ వ్యవస్థలో అనేది. అందుకే విద్యార్థులారా, యువకులారా, మహిళలారా, మేధావులారా, మీరందరూ ఒకసారి ఆలోచించండి, ఈ వ్యవస్థ మారకపోతే మన బ్రతుకులు మారవు. మీరు చూడండి, వాళ్ళు మనం కట్టే పన్నుల లెక్కల్ని మాత్రం చెప్పట్లేదు, కానీ వాళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను రోజుకు 10 సార్లు చెప్పడం వల్ల మనం పదే పదే అది విని విని ఏమవుతుందంటే మనం దానికి ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఇవాళ అనేక మంది డబ్బుల సంచులతో మన ముందుకొస్తున్నారు, అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు, బీర్లు, బిర్యానీలు, లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి సారా, ఇట్లాంటి వాటికి మీరు మోసపోకండి. తప్పకుండా ఒక్కసారి మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయండి. అన్నలారా, నేను ఏ పార్టీకి సంబంధం లేను, కేవలం ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడటానికే మీ ముందుకొస్తున్నాను. నన్ను గనక గెలిపిస్తే ఖచ్చితంగా మీకోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ కుటుంబంలో ఒక సేవకుడిగా, మీ కుటుంబాలలో ఒక పెద్ద కొడుకుగా నేను పనిచేస్తానని చెప్పేసి నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా గుర్తు స్టూల్ గుర్తు, స్టూల్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి మీకు, మీ కుటుంబాలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించగలరని మనం చేస్తున్నాను. చాలాసార్లు తిరిగాను నాగార్జునసాగర్లో, ఇవాళ మీరు చూస్తే అర్థమవుతుంది ఎక్కడ చూసినా కానీ రోడ్లు సరిగ్గా లేవు. ఇవాళ మనకి రాష్ట్రంలో అతిపెద్ద రెండవ నియోజకవర్గం ఏంటంటే, అంటే మొట్టమొదటిది ఎక్కువ శాతం ఎస్టీ ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మనకు దేవరకొండ అయితే, రెండవది నాగార్జునసాగర్. మరి నాగార్జునసాగర్లో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి, ఎక్కువ ఓటర్లు కలిగినటువంటి ఈ ఎస్టీలకు ఇవాళ తాండాల్లోకి పోయి చూస్తే మీకు అర్థమవుతుంది ఏ తాండా పరిస్థితి చూసినా కానీ. ప్రజాస్వామ్యం పేరుతోని కేవలం ధనవంతులు మాత్రమే పాలకులయ్యేటటువంటి సిస్టమ్ ఉన్నది, మీరు ఒకసారి గమనిద్దాం. ఇవాళ నాగార్జునసాగర్లో మనము హాలియాలో ఉన్నాం, హాలియా నుంచి నిడమనూరుకు మధ్యలో రోడ్డు బాగలేదు, చాలా గతుకులు గతుకులుగా ఉన్నది. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాం, బైక్ మీద పోతున్నాం, బైక్ మీద పోతారే ఎత్తేస్తుంది కదా అని చెప్పేసి బైక్ మార్చి కార్లో పోతున్నాం, కార్లో పోయినా కూడా ఎత్తేస్తుంది అని చెప్పేసి బస్సును మార్చుకుంటున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డును బాగు చేయకుండా మనం ఎన్ని బండ్లు మారినా కూడా మన బ్రతుకులు మారవు. అదేవిధంగా భారతదేశ రాజకీయ వ్యవస్థను స్టడీ చేయకుండా, వ్యవస్థలో మార్పు రాకుండా మనం ఎన్ని పార్టీలకు ఓట్లేసి ఎన్ని పార్టీలను గెలిపించుకున్నా కూడా జరిగేది అదే తప్ప ఇంకా వేరేది జరగదు అనేది నా బలమైన ఒపీనియన్. ప్రజాస్వామ్యం పేరుతో ధనవంతులు మాత్రమే పాలకులయ్యే అవకాశం ఉన్నది, అంతకు మించి ఇక్కడ ఈ దేశంలో ఏమీ జరగదు అనేది నాకు క్లారిటీ ఉన్నది. ఎందుకనంటే ఇవాళ ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ ఇక్కడ మనం ఒకటి గమనిద్దాం, ఈ దేశంలో 5 సామాజిక వర్గాలు ఉన్నాయని చెప్పేసి అడ్రస్ చేయబడింది. ఏంటంటే ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్, 5 సామాజిక వర్గాల వల్ల ఓట్లేస్తున్నాం, 5 సామాజిక వర్గాల వల్ల పన్నులు కడుతున్నాం, 5 సామాజిక వర్గాల వల్ల ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తున్నాం. మరి 5 సామాజిక వర్గాల వల్ల అన్నిట్లలో ఉన్నప్పుడు రాజ్యాధికారం అనేది 5 గురికి చెందన్నా వద్దా మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు 5 గురు పోటీ చేయొచ్చు, 5 గురు గెలవచ్చు అంటున్నారు, కానీ అక్కడ ఎలా అడ్రస్ చేయబడింది, ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళు 100 కోట్లకు ఉన్నారనుకుందాం, అందరూ లేకపోవచ్చు కానీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మందిని మీరు గమనిస్తే, కొంతమంది పేర్లు చెప్పడం ఎందుకు కానీ మీకే అర్థమవుతుంది, ప్రజలకు కూడా తెలుసు, 100 కోట్లకు ఒకరు ఉన్నారనుకుందాం, వీళ్ళు 100 రూపాయలకే ఉన్నారనుకుందాం, వీళ్ళతో పోల్చుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళు 1000 రూపాయలకు ఉన్నారు, వీళ్ళు 100 రూపాయలకు ఉన్నారు, వీళ్ళు 10 రూపాయలకే ఉన్నారనుకుందాం, ఈ 5 గురి మధ్య పోటీ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళే రాజులు అంటే ఎవరు గెలుస్తారో చెప్పండి, అత్యంత ధనవంతులు మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 100 కోట్లు ఉన్నాయని ఏం చేస్తాడు, ఖచ్చితంగా అదే జరుగుతుంది కదా, మీరు ఒకటారా అర్థం చేసుకుందాం. ఇవాళ నేను, నా పేరు కంటే సాయన్న, నేను భారతదేశ రాజకీయ వ్యవస్థ మీదనే పిహెచ్డి చేయాలని చెప్పేసి ఇంకా చదువుకుంటున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. మొన్ననే మాస్ పొలిటికల్ సైన్స్లో పీజీ కంప్లీట్ చేశాను. ఒకవైపు చదువుకుంటూ ఇంకొక వైపు నేను వైద్య వృత్తిలో ఉన్నాను. ఆ వైద్య వృత్తిలో ఉంటూనే నాకు 100 రూపాయలు వస్తే 40 రూపాయలు తిరిగి పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నాను విద్యా వైద్యం కోసం మాత్రమే. అదేవిధంగా వికలాంగులకు ఫీజు తీసుకోను, అనాథ పిల్లలకు తీసుకోను, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్నటువంటి పేద పిల్లలకు ఎవరికి కూడా నేను ఫీజులు తీసుకోకుండా ఉచితంగా నాకు తోచిన మేరకు నాకు తెలిసిన వైద్యాన్ని నేను ప్రజలకు అందించడం జరుగుతుంది.
అదే విధంగా ఇవాళ మరి నేను ఒక్కడిని ఎంతమందికి సేవ చేయగలుగుతాను అని ఆలోచించి అసలు ఈ పేదరికానికి మూలం ఏంటి ఈ అనేక సమస్యలకు కారణం ఏంటని చెప్పేసి ఆలోచించి నేను దాని మీదనే స్టడీ చేస్తే నాకు ఒకటే అర్థమైంది భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మారకుండా నా దేశ ప్రజల భవిష్యత్తు మారదు నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారదు అని చెప్పేసి నేను ఒక ఆలోచనకు వచ్చి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగానే నేను మొట్టమొదటిసారి మల్కాజ్గిరి ఎంపీగా చేశాను రెండవసారి మెదక్ ఎంపీగా పోటీ చేశాను మూడవసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీదనే పోటీ చేసి మూడవ స్థానాన్ని సాధించాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి అదే విధంగా నాలుగవసారి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయడం జరిగింది అదే విధంగా మొన్నటికి మొన్న దుబ్బాక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను మొన్న హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం జరిగింది ఇవాళ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది నేను ఏమంటున్నానంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలోనే లోపం